అనిల్ అంబానీ వన్స్ సిక్స్త్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోనే ఆరో ప్లేస్లో ఉన్న ధనవంతుడు పవర్ వెల్త్ గ్లామర్ అన్నీ ఉన్న లిజెండరీ బిజినెస్ నాయకు ధీరుభాయ్ అంబానీ సన్ అండ్ ఒకప్పుడు సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న అనిల్ అంబానీ కంప్లీట్లీ ఒక ఒపిలెంట్ లైఫ్ ని లీడ్ చేసిన అనిల్ అంబానీ ప్రస్తుతానికైతే దానికి ఆపోజిట్ సిచ్యుయేషన్లో ఉన్నాడు సో ఎలాంటి క్లియర్ వారసత్వ ప్రాణిక లేకుండా ధీరుబాయి అంబానీ మరణించడంతో అంబానీ కుటుంబంలో డిఫరెన్సెస్కి అయితే బీజం పడింది అనిల్ అంబానీ అండ్ బ్రదర్ ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా డిఫరెంట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉండడము డిఫరెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉండడము వాళ్ళ యొక్క ఫ్యూచర్ మీద ఇద్దరికి డిఫరెన్సెస్ అయితే వచ్చాయి అనిల్ అంబానీది ఫ్లాంబయెంట్ పర్సనాలిటీ అంటే ఆడంబరమైన వ్యక్తిత్వం అండ్ డిఫరెన్స్గా ఉండాలని డ్రీమ్ చేసే వ్యక్తి వేరే ఎందుకు కంప్లీట్లీ విరుద్ధమైన వ్యక్తిత్వము ముఖేష్ అంబానీది అండ్ ముఖేష్ అంబానీ వ్యవహారిక సతావాది అండ్ ప్రధానమైన బిజినెస్ అయితే ఉన్నదో దాన్ని హోల్డ్ చేయాలనుకున్నాడు అనిల్ అంబానీ యొక్క విలాసవంతమైన లైఫ్ స్టైల్ అండ్ ముఖేష్ అంబానీ యొక్క క్యాలిక్యులేటెడ్ మూవ్స్ ఈ రెండింటి మధ్య ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంది అనిల్ అంబానీ అండ్ ధీరుబాయ్ అంబానీ ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలు టూ థౌజండ్ ఫైవ్ లో జరిగాయి అండ్ ఇన్ ద దెన్స్ ఆఫ్ బెన్ అంబానీ అండ్ ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం అయితే వచ్చింది సో ఇందులో క్రౌన్ జోల్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీని ముఖేష్ అంబానీ హోల్డ్ చేస్తే అనిల్ రిలయన్స్ కమ్యూనికేషన్ రిలయన్స్ క్యాపిటల్ రిలయన్స్ పవర్ అండ్ కలెక్టివ్ గా తీసుకుంటున్నాడు వీటన్నిటిని కలిపి అనిల్ తీరుభాయ్ అంబానీ గ్రూప్ అడాక్ గా బ్రాండింగ్ చేసుకున్నాడు సో ఇనీషియల్ డేస్ లో అనిల్ అంబానీ చాలా మటుకు సక్సెస్ ని ఫేస్ చేశాడు రిలయన్స్ కమ్యూనికేషన్ ఆయన లీడర్షిప్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెలికామ్ గేన్ అయింది అండ్ ఆఫరింగ్ అఫోర్డబుల్ మొబైల్ సర్వీసెస్ అండ్ ఇండియన్ టెలికామ్ మార్కెట్ లో ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు ఆ తర్వాత ఐపీఓకి వచ్చింది రిలయన్స్ పవర్ సో రిలయన్స్ పవర్ చాలా ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అయింది అండ్ సీడిఎంఏ టెక్నాలజీ యూజ్ చేసి మొబైల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడము ఇవన్నీ కూడా అనిల్ అంబానీని పతాక స్థాయికి తీసుకెళ్లాయి అండ్ అతడి నిక్కర విలువ టూ థౌజండ్ లో ఎయిటీన్ బిలియన్ డాలర్ నుంచి ఫార్టీ టూ బిలియన్ కి అయితే పెరిగింది అండ్ కంప్లీట్ వరల్డ్ అతని వైపు చూసేలా చేసింది టూ థౌజండ్ ఎయిట్ నుంచి అనిల్ అంబానీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంతగా ఫలితాలను ఇవ్వలేదు ముఖ్యంగా డెట్ మీద రిలే అవ్వడము కొత్త టెక్నాలజీస్కి అప్గ్రేడ్ అవ్వకపోవడము చాలా దారుణంగా తన వ్యాపారాలను అయితే దెబ్బతీసాయి దానికి తోడు టూ థౌజండ్ ఎయిట్ వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ కూడా ఈ సిచ్యువేషన్ వరెస్ట్ చేయడానికి అయితే హెల్ప్ అయింది ఇకపోతే అనిల్ తీరుభాయి అంబానీ సారథ్యంలో ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ నేచురల్ గ్యాస్ కి ముఖేష్ అంబానీకి సంబంధించిన కంపెనీల మీద ఆధారపడడం అనేది అనిల్ అంబానీ ఫాలో అవడానికి ఇంకో కారణం రెండు వేల పదహారులో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో స్టార్ట్ చేశాడు టెలికామ్ ల్యాండ్స్కేప్ లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కి అయితే దారి తీశాడు రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పటికే ఉన్న టూ పర్సెంట్ మార్కెట్ షేర్ తో మార్కెట్ లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోతో మార్కెట్ ని కొల్లగొట్టాడు అనిల్ యొక్క వర్క్ స్టైల్ వల్ల ఎక్కువ శాతం అప్పులు పెరిగాయి ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి ఏదైతే వన్స్ తైకూన్ లా సెలబ్రేట్ చేసుకున్న అనిల్ అంబానీ కంప్లీట్లీ లోన్స్ లోన్స్డికుండంలో పడిపోయాడు అండ్ ఈవెన్ అన్పెయిడ్ డ్యూస్ కారణంగా టూ థౌజండ్ నైన్టీన్ లో లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు ఆయన బ్రదర్ ముఖేష్ అంబానీ హెల్ప్ చేయాల్సి వచ్చింది సో బై ట్వంటీ ట్వంటీ ఆ టెలికామ్ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్ బంక్రోప్ ఫైల్ చేసింది அண்ட் பிரசெண்ட்ல அனல் அம்மா நெட்வர்க் டூ ஹண்ட்ரட் அண்ட் ஃபிஃப்டி கரோக்கு அது உடச்சு ஆஜ் ஆவரி டுவெண்ட்டி டொண்டி த்ரீ அண்ட் అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్న ముఖేష్ అంబానీ నెట్ అరౌండ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ కరోగా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన ముఖ్య అంబానీ అన్నర్ హీజ్ లీడర్షిప్ ఆర్ఐఎల్ ని డైవర్సిఫైడ్ కంపెనీగా చేంజ్ చేశాడు అండ్ ఆర్ఐఎల్ కింద సెవెరల్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి ఇంక్లూడింగ్ పెట్రోకెమికల్స్ రిఫైనింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ టెక్స్టైల్ రిటైల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ రిటైల్ మార్కెట్ మీద కంప్లీట్ క్రిప్ అయితే ప్రస్తుతానికి రిలయన్స్ సాధించింది రిలయన్స్ రిటైల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిటైల్ చైన్స్ ఇన్ ఇండియా ఒక రకంగా చెప్పాలంటే డి మార్ట్ సక్సెస్ ని కూడా రిలయన్స్ రిటైల్ ఛాలెంజ్ చేసిందని చెప్పొచ్చు రిలయన్స్ రిటైల్ తర్వాత ముఖేష్ అంబానీ యొక్క అనదర్ మేజర్ సక్సెస్ రిలయన్స్ జియో విత్ ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న కంపెనీ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ ఇండియాలోనే సో ఇది మేజర్ గా ఇద్దరు అంబానీల మధ్య ఉన్న వ్యత్యాసం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ